రాష్ట్రంలో బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్బోన్ క్లాస్ అని గుర్తు చేశారు. హక్కులకన్నా ఐక్యత ముఖ్యమని పవన్ హితవు పలికారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బీసీ వర్గాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఐక్యత ఆర్థిక పరిపుష్టి సాధించిన రోజు బీసీలకు రాజ్యాధికారం తప్పక సిద్ధిస్తుందని, ఈ కృషిలో జనసేన అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అత్యధిక సంఖ్య బలం ఉండి కూడా నేటికి దేహి అనే స్థితిలో ఉండడం బాధాకరమన్నారు. బీసీల సప్లా నిధులు దాదాపు 34,000 కోట్లు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు కేవలం స్టిక్కర్లకే పరిమితమయ్యాయన్నారు. బీసీలతో కలిసి కాపు నాయకులు అధికారం పంచుకోవాలని ఆయన సూచించారు. 1964లో కాసి నిండి అనే పుస్తకంలో 119 పేజీలను ఎక్కడో ఒక చాలా గొప్ప ఒక 2-3 పేజీలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాల మీద ఆయన చాలా విస్తారంగా దాని చర్చ జరిపారు. దాని గురించి రాశారు. ఆ కాసి నిధి ఎప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం చదువుకున్న పుస్తకం. దాంట్లో ముఖ్యంగా చెప్పింది, మీరు చెప్పిన మాటే చెప్పారు, బీసీ సమూహాలైన యాదవ కులం, పద్మశాలి, రజక, చేనేత కులాలు, ఎస్సీ కులాలు, దళిత కులాలు, దళిత ఉపకులాలు, ఇలా బీసీ అన్ని కులాలు కాపులు కలిస్తే రాజ్యాధికారి దిశగా ఇంకెవరు రాకుండా చేయగలరు అనేది అందులో ఉదాహరించండి. మేబీ ఆ ప్రాతిపాదికన అనుకుంటే అందరూ మాట్లాడతారు, కానీ 1964 నుంచి దాదాపు 50 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు దాకా ఎందుకు ఎవరు తేలేకపోయారు? ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు తేలేకపోయారు ఈ కాంబినేషన్ అనేది అర్థం చేసుకుంటే, అందరూ కంకణమై కట్టుకుంటే మీరు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. వాల్మీకి బోయలు ఏ విధంగా ఎస్టీ స్టేటస్ కోరుతున్నారో వాటి గురించి మన యువకులు దాన్ని వ్యక్తపరిచారు. శెట్టి బలిజల గురించి, కాళింగుల గురించి పెద్దల పాపారావు గారు, అదేవిధంగా అనంతపూర్ నుంచి యాదవుల సమస్యల పైన ఇక్కడ మనకి ఏర్పాటు చేసింది ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు, తాతారావు గారు, వీళ్ళందరూ పెద్దలందరూ కూడా పూర్తి సమాచారం ప్రెసిడెంట్ గారికి అందించడం జరుగుతుంది. సంచార జాతుల గురించి చాలా చక్కగా శ్రీనివాసరావు గారు చాలా చక్కగా వివరించారు, దానికి సమాచారం కూడా ఇచ్చారు. అదేవిధంగా మేదరుల గురించి, మత్స్యకారుల గురించి, చేనేతల గురించి, తూర్పు కాపుల గురించి, బేస్తల గురించి ఆ యువకుడు డాక్టర్ శ్రీనివాస్ చాలా చక్కగా మాట్లాడారు. బేస్తల గురించి, తూర్పు కాపుల గురించి, వీటితో పాటు మా నాయకులందరూ కూడా, పోతన్ మహేష్ గారు, నాయకర్ గారు, పితాన్ బాలకృష్ణ గారు, తాతారావు గారు, బోన్బైన్ శ్రీనివాస్ యాదవ్ గారు, క్రాంతికుమార్ గారు, పెద్దలు శంకర్రావు గారు గతంలో కలిశారు పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి హామీ ఇచ్చారు. మీరు ఇందాక అన్న మాటల్లో రజకులకి గతంలో టీటీడీలో మిరాసి వ్యవస్థలో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, దాన్ని ఈ రోజున ఎవరు పట్టించుకోవడం లేదనే విషయం. మేము తిరుమలకి వెళ్ళినప్పుడు 2 సంవత్సరాల క్రితం ఆ రోజే చాలామంది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అది వివరించారు. నాకు తెలిసినంత వరకు తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందిస్తారని నేను అనుకుంటున్నాను. యువత, శ్రామిక, రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని వైసీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైసీపీ పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధితో పాటు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు పొందడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కార్యాలయంలో వైసీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైసీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంతో పండుగగా జరుపుకుంటున్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నాయకులు అల్లం పూర్ణ, చంటిబాబు, ఎర్రజర్ల మురళితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రోజున యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం. మరి ఆ సందర్భంగా మిత్రులందరితో కలిసి ఈ వేడుకని ఒక పండగలాగా చేసుకుని ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. పేరులోనే ఉంది పార్టీ యొక్క సిద్ధాంతం, యువకులకు ప్రాధాన్యత, శ్రామికులకు ప్రాధాన్యత, రైతులకు ప్రాధాన్యత అనేది ఆయన మేనిఫెస్టోలో పెట్టకుండానే పార్టీ పేరులోనే ఈ అంశాలను. మరి ఈ రోజున అట్టడుగు ప్రజానీకానికి వారి అవసరాలు తీర్చే విధంగా పడిన కష్టాన్ని గుర్తించి మరి ఈ రోజున వారికి అనేక మేళ్లు చేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని తప్పక చెప్పదు. మరి ఈ రోజున నవరత్నాల పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకుని మరి నవరత్నాలనే కాకుండా ఎంతో మంది పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి, అట్లాగే అట్టడుగున ఉన్న ప్రజానీకానికి అనేక సేవలు అందించారు. మరి ఉదాహరణకి 108 యాక్సిడెంట్ అయితే మరి ప్రాణం రోడ్డు మీదే ప్రాణాలు పోయే పరిస్థితిలో ఈ రోజు 108 కొనసాగిస్తామే కాకుండా అత్యధిక అంబులెన్స్ని ప్రవేశపెట్టారు. అనేక సంస్కరణలు అనేక కులాలకి, అనేక మతాలకి, వారికి సంబంధించిన పేద వర్గాలకి అనేక సేవలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆయన దీర్ఘకాలంగా ఆయన ఈ పార్టీకి అధ్యక్షుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా అనేక సంవత్సరాలు ఎంతో మంది మరి నాయకులు వారు సేవలతో ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా మరి 10, 20, 30 సంవత్సరాలు కూడా కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఈయన యువకుడు కాబట్టి ఈయన జీవితకాలం మొత్తం ముఖ్యమంత్రిగా ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పి అట్టడుగు జనానికి ఈయన ఒక ఆపద్ బాంధవుడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ హనుమంతరావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. తాడేపల్లికి చెందిన వల్లూరి నాగమణి అధికంగా డబ్బులు సంపాదించాలని తన అల్లుడు మహేష్ వద్ద గంజాయి కొనుగోలు చేసి మగ్గం పనుల నిమిత్తం గొల్లపూడికి వచ్చిన బెంగాల్ యువకులకు విక్రయిస్తుందని తెలిపారు. సమాచారం మేరకు వారిని అరెస్టు చేశామని ఆయన వివరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ హనుమంతరావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. తాడేపల్లికి చెందిన వల్లూరి నాగమణి అధికంగా డబ్బులు సంపాదించాలని తన అల్లుడు మహేష్ వద్ద గంజాయి కొనుగోలు చేసి మగ్గం పనుల నిమిత్తం గొల్లపూడికి వచ్చిన బెంగాల్ యువకులకు విక్రయిస్తుందని తెలిపారు. సమాచారం మేరకు వారిని అరెస్టు చేశామని ఆయన వివరించారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఈ ప్యాకెట్లు, చిన్న చిన్న ప్యాకెట్లు. ఈ ప్యాకెట్ 300, ఈ ప్యాకెట్ 600. ఈ రేట్లు ఉన్న ఆ రోజున్న డిమాండ్ బట్టి, స్కేర్సిటీని బట్టి అవి కొనుక్కుని ఈ బాటిల్స్లో దీని ద్వారా ఇన్హేల్ చేయటం, ఈ రకంగా మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకి అలవాటు పడ్డారు. వీళ్ళ దగ్గరే ఈ సరుకుతో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ కన్ఫెషన్ మేరకు నాగమణి అనే ఆవిడని కూడా మనం కస్టడీలోకి తీసుకుంటే వారి దగ్గర మొత్తం అందరికీ కలిపి 6 kg గాంజా సీజ్ చేశాం. నాగమణి అనే ఆవిడని విచారిస్తే వారికి మహేష్ అని చెప్పి అతను కృష్ణలంకలో గత 4 క్రితం కృష్ణలంక పోలీసుతో అరెస్ట్ కాబడి అతను కూడా రిమాండ్ లో ఉన్నట్టుగా తెలిసింది. అతని ద్వారా వచ్చింది. అతన్ని కూడా పోలీస్ కస్టడీ తీసుకుని అతనికి సరిగ్గా ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఈ ఆరిజిన్ ఎక్కడుందో అక్కడ వరకు కూడా ఈ కేసుని కులంకుశంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మీ ద్వారా యువతకి నేను చేసే మనవి, ఇటువంటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడి ఆరోగ్యం పాడు చేసుకుని మీ భవిష్యత్తు పాడు చేసుకోవడం, మీ ద్వారా సమాజ భవిష్యత్తును కూడా పాడు చేసే ఏర్పాట్లు చేసుకోవద్దని కోరుతూ, ఇది ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గత వారం రోజుల్లో మనం అనేక మందిని గంజాయితో స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. కేంద్రం సీఎన్జీ గ్యాస్ ధరలు పెంచి సామాన్య ఆటో డ్రైవర్ల కుటుంబాలపై మోయలేని భారాన్ని మోపిందని సిపిఐ రాష్ట్ర నాయకులు దొనిపూడి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురంలో గ్యాస్ ఉత్పత్తి అవుతున్న మన రాష్ట్రంలో మాత్రం గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. తక్షణమే సీఎన్జీ ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగనగర్లో సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ వినూత్నంగా ఆటోకి తాడుకట్టి లాగుతూ నిరసన తెలిపారు. విజయవాడ ఆటో డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దొనపూడి శంకర్, సిపిఐ నగర సమితి నాయకులు భాస్కర్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ కేంద్రం సీఎన్జీ గ్యాస్ ధరలు పెంచి సామాన్య ఆటో డ్రైవర్లపై భారాలు మోపడం దారుణమన్నారు. ఏపీలో గ్యాస్ ధరలు 99 ఉంటే గుజరాత్లో మాత్రం 79 రూపాయలే ఉందని, ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తి అవుతున్న ప్రదేశంలో తక్కువ ధర ఉండాలని, దీనికి భిన్నంగా ఎక్కువ వసూళ్లు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. పెంచిన సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని శంకర్ హెచ్చరించారు. మోడీ గారికి ఆంధ్ర రాష్ట్రం అంటే చాలా ప్రేమ. గుజరాత్లో సీఎన్జీ గ్యాస్ ధర 80 రూపాయలు మాత్రమే, 79.59 రూపాయలు అక్షరాల. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 99 రూపాయలు, హైదరాబాద్లో 97 రూపాయలు. మరి గ్యాస్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? ఆంధ్రప్రదేశ్ అమలాపురం నుంచి గ్యాస్ పైప్ లైన్ల ద్వారా గ్యాస్ను సప్లై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఎవరైతే మన గ్యాస్ను సప్లై చేస్తున్నామో
ఎక్కడి నుంచి అయితే గ్యాస్ ఉత్పత్తి అవుతుందో ఆ రాష్ట్రంలో 99 రూపాయల అత్యంత రేటు, మరి గుజరాత్ లో 80 రూపాయలు. ఏంటి మోడీ గారి న్యాయం? ప్రేమ అనుకోవాలా, ద్రోహం అనుకోవాలా? కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులకు కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సిగ్గు లేదు. వీళ్ళకి ప్రతిపక్షాలకు సిగ్గు లేదు, పాలక పక్షానికి అంతకంటే లేదు. కాబట్టి మోడీ ముందు జాగిలబడి మోడీ కాళ్ళ మొక్కటానికి సరిపోతారు ఈ ప్రజాప్రతినిధులంతా కూడా. పార్లమెంటు లో ఒక్కడైనా ఒక్క ఎంపీ అయినా పెంచిన సిఎన్జీ గ్యాస్ మీద మాట్లాడుతున్నారా, పెట్రోల్ ధరల మీద మాట్లాడుతున్నారా, డీజిల్ ధరల మీద మాట్లాడుతున్నారా? కాబట్టి వీళ్ళ ప్రజాప్రతినిధులు వేల కోట్ల రూపాయలు పరిమిట్లు పొంది పార్లమెంటు సభ్యులుగా జీతభత్యాలను లక్షలాది రూపాయలు పొందుతూ ఇవాళ ఆటో కార్మికుల జీవన స్థితిగతుల మీద స్పందిస్తున్నారా అని చెప్పి అడుగుతున్నా. ఒక పక్కన చూస్తే సిఎన్జి గ్యాస్ రేటు 10 దశలుగా పెంచడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు 99 చేరుకుంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రేట్లు తగ్గించాలా? తగ్గించలేని పక్షంలో విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ గా మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపట్టడానికి విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. రేపు ఉదయం 10 గంటలకి విజయవాడ సిటీ టర్మినల్ బస్టాండ్ దగ్గర మా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రజలు ఆటో కార్మికులు కూడా దీనికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.